హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంకణాల, వెరిఫైడ్ ఎడ్యుకేటెడ్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు తెలుగులో ఇంగ్లీష్లో కలిపి 150 జీకే ట్రిక్ చేశాను అన్ అకాడమీలో. ఎవరైతే జీకే చదవడం మర్చిపోతున్నారో, జీకే గుర్తుంచుకోలేకపోతున్నారో, వాళ్ళందరికీ ట్రిక్స్ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. మీరు కనుక ఈ 150 జీకే ట్రిక్ చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీరు చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ పెట్టాను. లేదు లేకపోతే అన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుండి. సందీప్ కంకణాల అని టైప్ చేస్తే కనుక మీరు నా వీడియో చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే సిటీస్ ఆన్ బ్యాంక్ ఆఫ్ రివర్. సిటీస్ ఆన్ బ్యాంక్ ఆఫ్ రివర్ అంటే నది ఒడ్డున ఉన్న నగరాలు ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి నేను 3 పార్ట్స్ చేశాను, ఇది ఫోర్త్ పార్ట్. మీరు కనుక ఈ 2 పార్ట్స్ చూస్తే కంపల్సరీ, ఈ 4 పార్ట్స్ చూస్తే కంపల్సరీ 1 మార్క్ మీ చేతుల్లో ఉన్నట్టే. సో తప్పకుండా ఈ 4 పార్ట్స్ చూడండి. సో లాస్ట్ పార్ట్ చూద్దాం ఇప్పుడు. సిటీస్ ఆన్ రివర్ హూగ్లీ, హూగ్లీ నదిపై ఉన్న నగరాలు ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, హూగ్లీ నదిపైన ముఖ్యమైన నగరాలు ఏంటి అంటే హౌరా, కోల్కతా, చందనానగర్. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. హౌరా, కోల్కతా, చందనానగర్, వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి, హౌరా అని ఉంది కదా, హౌరాలో హౌ అని ఉంది. చూడండి ఇక్కడ HOW హౌ అని ఉంది కాబట్టి హౌ అని గుర్తుపెట్టుకోండి. కోల్కతాలో KOL కోల్ అని ఉంది కాబట్టి కోల్ అని గుర్తుపెట్టుకోండి. కూల్ అని గుర్తు, కోల్కతాని కూల్ అని గుర్తుపెట్టుకోండి. చందనానగర్లో ANGAR యాంగర్. చూడండి, యాంగర్ అని ఉంది కాబట్టి యాంగ్రీ అని గుర్తుపెట్టుకోండి, యాంగ్రీ అని గుర్తుపెట్టుకోండి. హూగ్లీ, హూగ్లీలో HUG ఉంది కాబట్టి హగ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటంటే హౌ కూల్ యాంగ్రీ హగ్, హౌ కూల్ యాంగ్రీ హగ్. సో ఈ మీరు కనుక ఈ న్యూ వర్డ్స్ని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ సెంటెన్స్ అన్నీ గుర్తుంటాయి. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, ఈ న్యూ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవడం. సో ఇప్పుడు నేను ఈ న్యూ వర్డ్స్ని ఒక సెంటెన్స్ లాగా క్రియేట్ చేస్తాను. చూడండి, హౌ టు కూల్ ఏ యాంగ్రీ గర్ల్, జస్ట్ గివ్ ఏ హగ్. ఎస్, ఇట్ ఈస్ ట్రూ కదా, రియల్లీ కదా ఫ్రెండ్స్. ఎవరైనా అమ్మాయి కోపంగా ఉంటే ఏం చేయాలి, ఒక హగ్ ఇవ్వాలి, వెంటనే కూల్ అయిపోతుంది. ఓకేనా, జస్ట్ సింపుల్ ట్రిక్. ఈ అబ్బాయి అడుగుతున్నాడు హౌ టు కూల్ ఏ యాంగ్రీ గర్ల్, జస్ట్ గివ్ ఏ హగ్, షీ విల్ బికమ్ కూల్. హౌ టు కూల్ ఏ యాంగ్రీ గర్ల్, జస్ట్ గివ్ ఏ హగ్, షీ విల్ బికమ్ కూల్. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో, ఎంత ఫన్నీగా ఉన్నాయో, ఇలా ఇలా నా ట్రిక్స్ అన్నీ ఇలానే ఉంటాయి. సో మీరు చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, సిటీస్ ఆన్ రివర్ సబర్మతి. సిటీస్ ఆన్ రివర్ సబర్మతి. సో సబర్మతి రివర్ పైన 2 ఇంపార్టెంట్ సిటీస్ ఉన్నాయి, అవేంటంటే అహ్మదాబాద్, గాంధీనగర్. అహ్మదాబాద్, గాంధీనగర్, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి ఇక్కడ ఆల్రెడీ అహ్మదాబాద్ ఉంది, గాంధీనగర్, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. గాంధీనగర్లో గాంధీ ఉంది కాబట్టి గాంధీ అని గుర్తుపెట్టుకోండి. అహ్మదాబాద్ చూడండి, ఇక్కడ మేడ్ బ్యాడ్ 2 పదాలు ఉన్నాయి కాబట్టి మేడ్ బ్యాడ్ అని గుర్తుపెట్టుకోండి. మేడ్ ఏ బ్యాడ్ అని గుర్తుపెట్టుకోండి. సబర్మతిని సాంబార్ అని గుర్తుపెట్టుకోండి, సబర్మతిని సాంబార్ అని గుర్తుపెట్టుకోండి, సబర్మతిని సాంబార్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనకు వచ్చిన వర్డ్స్ ఏంటంటే గాంధీ మేడ్ ఏ బ్యాడ్ సాంబార్. సో ఇప్పుడు ఒక సెంటెన్స్ యొక్క ట్రిక్ ఏంటంటే గాంధీ అనేవాడు ఒక చెడ్డ సాంబార్ తయారు చేశాడు, గాంధీ మేడే బ్యాడ్ సాంబార్, గాంధీ మేడే బ్యాడ్ సాంబార్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ట్రిక్స్ కంప్లీట్ చేస్తాం సిటీస్ ఆన్ బ్యాంక్ ఆఫ్ రివర్కి సంబంధించి. సో ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా వీడియోస్ చేయబోతున్నాను. మీరు కనుక నేను ఎంత త్వరగా అప్లోడ్ చేయాలంటే మీరు తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేయాలి. నా వీడియోస్ అన్నీ అన్ అకాడమీలో వాచ్ చేయండి, మంచి రేటింగ్ ఇవ్వండి, ఈ ఫ్రెండ్స్ మీ వీడియోస్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.